audio jungle. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని ఎవర్ను గుర్చి మాట్లాడాడు ఎవర్ను గుర్చి మాట్లాడాడు సత్యము పక్షాన నిలబడి సత్యము పక్షాన నిలబడి లోకమంతా ఒక వెంపు ఉండి లోకమంతా కూడా ఒక వెంపు ఉండి సత్యాన్ని బోధిస్తున్నవాడు మాత్రం సత్యాన్ని ప్రకారంగా జీవిస్తున్న వాడిని మాత్రం ఒంటరిగా మిగిలిపోతాడు వాడు సత్యపక్షపాతి ఒంటరిగా మిగిలిపోతాడు దానికి సాక్ష్యాధారం యేసుక్రీస్తే సిలువు మీదకి వెళ్తున్నప్పుడు ఆయన ఒంటరివాడైపోయాడు తెలుసా ఆయన సత్యవాది సత్యాన్ని జరిగించువాడు సత్యమే ఆయన ఆ సత్యము ఒంటరిగా మిగిలిపోయింది ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన ఆయనకు తోడెవరు దేవుడు భయపడకుడి లోకమంతా ఒక వెంపున్నా నువ్వు ఒక్కడవే మిగిలిపోయినా లోకమంతా ఒక వెంపున్నా నువ్వు ఒక్కడవే మిగిలిపోయినా నీకు మాత్రం దేవుడు తోడై ఉంటును నీకు మాత్రం అదుగో సర్వేశ్వరుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు తోడై ఉండును అదుగో సర్వేశ్వరుని మరో కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండును రైట్ ఆయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టబడను అంటే ఆయన దేవుడు ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు అర్థమవుతుందా ఎవరికి తోడు ఒకనొక రోజు ఒకనొక సమయంలో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు పక్షాన తను పడుతున్న పాట్లు విషయంలో అతడు సువార్తను ప్రకటించి సత్యాన్ని బోధించి సత్య సంబంధిగా సమాజములు అనేక మంది ఆత్మ దీపాలను వెలిగించుకుంటూ వెళ్ళిపోతున్న సమయములో కొంతమంది పౌలు గారిని అడ్డగించారు అడ్డగించి న్యాయసభ ఎదుట నిలబెట్టారు న్యాయసభ ఎదుట నిలబెట్టి పౌలు గారి మీద మోపబడుతున్న నేరస్థాపన ఏంటి అంటే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు పడుతున్న పాటలను బట్టి పౌలు గారి మీద మోపుతున్న నేరస్థాపన ఒకసారి మనం చూస్తే అపోస్తలు కార్యములు 24:5 అపోస్తలు కార్యములు 24:5 ఈ మనుష్యుడు పేడ వంటి వాడు మా పేళ్ళ దాపరించడు ఎవరిని మీ ఇంట్లో మీ మాట వినని వాడిని మీరేమంటారు నాకు పేళ్ళ దాపరించారు అంటారు అవునా ఇప్పుడు ఒక దైవ సేవకుడు అనేక ఆత్మీయ దీపాలను వెలిగిస్తున్న మహానుభవుడు వెలిగిస్తున్న మహాత్ముడు ఇతని పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందంటే ఇదిగో మాకు పేడలా దాపరించాడు ఇది మేము ఒకటి చెప్తుంటే ఇతను ఇంకోటి చెప్తున్నాడు మేమేమో ఎలా బోధించుకుంటే ఇతనికి మరొకటి బోధిస్తున్నాడు మేమేమో స్వస్థతలు ఉన్నాయి భాషల్లో మాట్లాడే వరాలు ఉన్నాయి యేసుని నమ్ముకుంటే ఆస్తులు పెరుగుతాయి అని మేము నమ్ముకుంటే మేము చెబుతుంటే ఇతను మాత్రం దానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు మాకు పట్టిన పేడీలు ఎవరిని ఎవరిని మిమ్మల్ని అనరండి ఎందుకంటే మీరు ఏ ఎండకా గొడిగేస్తారు అవునా సమాజంలోకి వెళ్ళిన తర్వాత
మీ పాస్ట్ గారు ఏంటి అలా బోధిస్తున్నారు అన్నారు అనుకో, అక్కడ ఆయన బోధించడంలో ఏం తప్పు మాట్లాడారండి అని నిలబడేటువంటి వాడు ఉండడం. ఏం తప్పు బోధించాడు ఆయన? బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే కదా బోధించాడు, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా కదా సమాజానికి చెప్పాడు అని ఆ సేవకుని పక్షాన నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అనయా, నువ్వు వాక్యాన్ని బోధించు, నీకు తోడుగా నేనున్నాను. చావో బ్రతుకో, చావో బ్రతుకో, నిత్యము కూడా ఈ సత్యానికి, నీ హృదయములో ఉన్న ఈ సత్యానికి నిత్యము కూడా నీతో పాటు సంకెళ్ళతో బంధింపబడడానికైనా నేను రెడీ. వాళ్ళు రాళ్ళు కొడతారా, నేను కూడా ఒక రాయి దెబ్బ తింటాను. వాళ్ళు కొడుతున్నప్పుడు నేను కూడా నా శరీరాన్ని, నిన్ను కాపాడుకోవడానికి నా శరీరాన్ని ఇస్తాను. నీకు 10 రాళ్ళు తగిలితే నాకు 1 రాయైనా తగులుతుంది, ఆ శ్రమంలో నేను పాలివాడిని అవుతానని క్రీస్తు పక్షాన వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు పౌలు గారు ఆయన గురించి మాట్లాడుతూ, పేడ వంటి వాడు భూలోకమందున్న సకలమైన యూదులను కలహముని రేపువాడు. కలహం అంట అవునా? సత్యానికి అసత్యానికి ఎప్పుడు కలహమే కదా. సత్యానికి అసత్యానికి, నిజానికి అబద్ధానికి ఎప్పుడు కలహమే. ఎవరు మనల్ని కలవనివ్వరు, ఎవరు మనకు అవకాశం ఇవ్వరు, ఎవరు మనతో పొత్తుతో ఉండరు, ఎవరు మనతో సమాధానంగా మాట్లాడరు. ఒక పక్క సమాజం వెలివేస్తుంది, ఒక పక్క సంఘాలు వెలివేస్తాయి, ఒక పక్కన సంఘస్థులు వెలివేస్తారు, ఒక పక్క భార్య వెలివేస్తుంది, ఒక పక్క కొడుకులు వెలివేస్తారు, ఒక పక్క కుటుంబము వెలివేస్తుంది. ఒంటరిగా కూర్చుంటాడు, ఒంటరి అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతలేదు, వాక్యం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చెప్పటం లేదు. కనుక సేవకుడు ఏమైపోయాడు, వాళ్ళకి విరోధి అయిపోయాడు. ఇగో, నువ్వు సత్యపక్షాన నిలబడినటువంటి నీకు తోడుగా ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయనకు తోడుగా దేవుడు ఉన్నాడు, నీకు తోడుగా ప్రభువు ఉన్నాడు. ప్రభువును ఒకసారి చూడు.